సూర్యాపేట బస్టాండ్ సమీపంలో టిప్పర్ ఢీకొని బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీ గార్డ్ తీగల ఉపేందర్ రెడ్డి మృతి చెందారు. ఇండీ క్యాష్ ఏటీఎంను క్లీన్ చేసి బ్యాంకుకు తిరిగి వెళ్తుండగా సూర్యాపేట బస్టాండ్ సమీపంలో వెనుక నుండి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ఊహంజలి, ఈ రోజు తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలోని కుడుకూడ రోడ్ ఏదైతే బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు పైన టిప్పర్ ఢీకొని బ్యాంక్ ఆఫ్ బరోడాలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసినటువంటి శైలేందర్ రెడ్డి అనే అతను చనిపోవడం జరిగింది. అయితే వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ ను వెనుక నుంచి వచ్చి ఇతను వాహనాన్ని ఢీకోవడం తోటి శైలేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అతడు తెల్లవారుజామునే బ్యాంక్ ఆఫ్ బరోడాలో సెక్యూరిటీగా పనిచేసిన అతను విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అతని కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి వాళ్ళు కన్నీటి పర్వతమయ్యారు. ఇటు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందనిపైన ఆరా తీస్తున్నారు. అయితే ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి టిప్పర్ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నారు. పోలీసులు అతని టిప్పర్ డ్రైవర్ పరారు కావడంతో అతని బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊహంజన్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఆ పరారే.